మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, మనకి రైట్ ఓవరీకి ఎక్కువ కెపాసిటీ ఉందా, లెఫ్ట్ ఓవరీకి ఎక్కువ పొటెన్షియల్ ఉందా, ఎందుకు మెనోపాజ్ వస్తుంది, ఈ మెనోపాజ్ రావడానికి కారణం ఏంటి? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియాంక ఫ్రమ్ నిధిస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అండ్ మీలో చాలా మందికి తెలియని టాపిక్ అండి. అదేంటంటే ఫీమేల్స్ ఓవరీస్ గురించి అండ్ ఓసైట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓసైట్స్ అంటే ఏంటో అనుకుంటున్నారా? ఓసైట్స్ అంటే ఎగ్స్ అండి. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, నాకైతే మీరు కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను. సో టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనందరికీ తెలుసు ఫిమేల్స్ కి 2 ఓవరీస్ ఉంటాయి, రైట్ సైడ్ ఒక ఓవరీ, లెఫ్ట్ సైడ్ ఒక ఓవరీ, 2 ఓవరీస్ అనే ఉంటాయి. సో ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక మంత్ ఒక ఓవరీ ఎగ్ రిలీజ్ చేస్తే ఇంకో మంత్ ఇంకొక సైడ్ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. సో ఎప్పుడైతే ఈ ఎగ్ అనేది మేల్ స్పెర్మ్ తో కలుస్తుందో ప్రెగ్నెంట్ అవుతారనమాట. సో మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే రైట్ ఓవరీకి ఎక్కువ కెపాసిటీ ఉందా, లెఫ్ట్ ఓవరీకి ఎక్కువ పొటెన్షియల్ ఉందా అనేది మీరు చూసుకున్నట్టయితే రైట్ ఓవరీకి 55% ఆఫ్ పొటెన్షియల్ ఉందండి ప్రెగ్నెన్సీ రావడానికి, అండ్ లెఫ్ట్ ఓవరీకి వచ్చేసరికి 45% మాత్రమే ఈ పొటెన్షియల్ అనేది ఉంది. సో ఎప్పుడైతే రైట్ సైడ్ నుంచి మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు తెలుసా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో, ఎప్పుడైతే కడుపులో ఉన్నది ఆడ శిశువు అయితే ఆడ శిశువుకు 3వ నెల రాగానే, అంటే ఒక మదర్ ప్రెగ్నెంట్ అయిన 3rd మంత్లోనే కడుపులో ఉన్నది బేబీ గర్ల్ అయితే గనక ఆ బేబీ గర్ల్ 7 నుంచి 8 లాక్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి తన ఓవరీస్లో ఆల్రెడీ తయారైపోయి ఉంటాయి. అండ్ పుట్టిన తర్వాత ఆ పాప పుట్టిన తర్వాత ఎప్పుడైతే యుక్త వయసుకు వస్తుందో, అంటే ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో, మెచ్యూర్ అయ్యేసరికి 1/2 ఆఫ్ ద అమౌంట్ అయిపోతాయి, అంటే ఆల్మోస్ట్ 3 లాక్స్ దాకా అయిపోతాయి. ఈలోపు ఏమవుతుందంటే పాప ఎదిగేలోపు అన్హెల్దీ ఎగ్స్ ఏవైతే ప్రాపర్గా లేవో, క్వాలిటీ లేని ఎగ్స్, హెల్దీగా లేని ఎగ్స్ అన్నీ కూడా మనకి డిలీట్ అయిపోతూ ఉంటాయి, అంటే డెడ్ అయిపోతూ ఉంటాయి. ఓన్లీ క్వాలిటీ ఎగ్స్ మాత్రమే ప్యూబర్టీ టైంకి మనకి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంటాయి. అండ్ ప్రతి మంత్ మనకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందని మనందరికీ తెలుసు కదండి. అలాగా ఒక క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వే ముందు మనకి 1021 అన్హెల్దీ ఎగ్స్ అనేవి మనకి డెడ్ అయిపోతూ ఉంటాయి. ఈ 1021 ఏవైతే అన్హెల్దీ ఎగ్స్, ప్రాపర్గా లేని ఎగ్స్, క్వాలిటీ తక్కువ ఎగ్స్ మనకి డిస్ట్రాయ్ అయిపోతాయో, అంటే డెడ్ అయిపోతాయో, ఆ తర్వాత మాత్రమే మనకి పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ వచ్చిన తర్వాత అరౌండ్ 14th డే మనకి ఒక క్వాలిటీ ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అంతేగాని ఏ ఉమెన్ కూడా ఆఫ్టర్ బర్త్ ఒకసారి పుట్టేసిన తర్వాత తన అండాశయంలో అండాలను తయారు చేసుకోలేదు. ఓన్లీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే పుట్టుకతోటే మనకి ఎగ్స్ ఉంటాయని చెప్పాను కదండి, పుట్టుకతోటే తయారైన ఎగ్స్ని పీరియడ్స్ తర్వాత రిలీజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, మనకి ఎందుకు మెనోపాజ్ వస్తుంది, ఈ మెనోపాజ్ రావడానికి కారణం ఏంటి అని, ఓకే తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం రండి. మనకి ఓవరీస్లో ఫెలోపియన్స్ అని ఉంటాయండి. ఈ ఫెలోపియన్స్ మనకి ఫంక్షన్ ఎప్పుడైతే క్యారీ చేయలేకపోతాయో, ఫెలోపియన్ ఫంక్షన్ అంటే మనకి ఎగ్ రిలీజ్ చేయడం అనమాట, ఎప్పుడైతే ఈ ఫెలోపియన్ ఫంక్షన్ ఆగిపోతుందో అప్పుడు మనకి ఎగ్స్ రిలీజ్ అవ్వడం ఆగిపోతాయి. సో ఎప్పుడైతే మనకి ఎగ్ రిలీజ్ అవ్వడం ఆగిపోతుందో అప్పుడు మనకి పీరియడ్స్ అనేవి రావు, దాన్ని మనం మెనోపాజ్ అంటాము. సో మనము ఈ మెనోపాజ్కి ఎప్పుడు వస్తామంటే 45 to 55 ఇయర్స్ మధ్యలో మనకి మెనోపాజ్ అనేది జరుగుతుంది. మెనోపాజ్ జరగడానికి, మెనోపాజ్ వచ్చే టైంకి మన ఓవరీస్లో ఎన్ని ఎగ్స్ డిపాజిట్ అయి ఉంటాయో మీకు తెలుసా అండి? ఓన్లీ 3000 to 4000 ఎగ్స్ మాత్రమే మిగులుతాయి. అంటే పుట్టినప్పుడు మనకి 7 లాక్స్ 8 లాక్స్ ఎగ్స్ ఉంటే మనకి మెనోపాజ్ టైం వచ్చేసరికి ఓన్లీ 3000 to 4000 మాత్రమే మిగులుతాయి. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.